వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ గుడ్ డే బిస్కెట్స్. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సర్ జార్లోకి 10 నుండి 12 జీడిపప్పులను తీసుకుని మెత్తన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి 1/2 కప్ షుగర్ను తీసుకుంటున్నాను. ఎప్పుడు మరో 1 లేదా 2 టీ స్పూన్లు ఎక్కువ షుగర్ని తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ రూమ్ టెంపరేచర్ ఉన్న అన్సాల్టెడ్ బట్టర్ని తీసుకుంటున్నాను. ఫుల్గా మెల్ట్ అయ్యింది తీసుకోకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. దీనిలో 1/2 కప్ పౌడర్డ్ షుగర్ను కానీ ఐసింగ్ షుగర్ను కానీ వేసుకోవాలి. రెండింటిని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ విస్క్ చేసేవారు 5 to 6 మినిట్స్ విస్క్ చేయాలి. స్పాచులాతో ఒక దగ్గరికి అనుకుంటూ బీట్ చేయాలి. టెక్స్చర్ క్రీమీగా రావాలి. ఇలా అయ్యాక ఒక జల్లెడ లాంటిది తీసుకొని దానిలోకి 1 కప్ మైదా పిండిని వేస్తున్నాను. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా యూజ్ చేయవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ని వేస్తున్నాను. మీరు పౌడర్డ్ షుగర్కి బదులు ఐసింగ్ షుగర్ని యూజ్ చేస్తే ఈ కార్న్ ఫ్లవర్ను స్కిప్ చేయవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ను వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను కానీ బేకింగ్ సోడాను కానీ వేయాలి. 1/8 టీ స్పూన్ లేదా 1 పించ్ సాల్ట్ను వేసుకోవాలి. మీరు సాల్టెడ్ బట్టర్ను తీసుకుంటే ఇక్కడ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అన్నింటినీ జల్లించుకోవాలి. బ్లెండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ను వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేయాలి. మీరు కావాలంటే యాలకుల పొడికి బదులు 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవచ్చు. అన్నింటినీ కలుపుకోవాలి. పిండిని అంతా ముద్దగా వచ్చేలా ఒక దగ్గరకు అనాలి. మీరు బట్టర్ను ఎక్కువగా విస్క్ చేస్తే ఇంకాస్త మైదా పిండి పడుతుంది. చూపిస్తున్న విధంగా ఒక దగ్గరకు అనాలి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు. బేక్ చేసుకునే ట్రేకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బ్రష్ చేసుకోవాలి. బటర్ పేపర్ను వేస్తున్నాను. బటర్ పేపర్ వేయకపోయినా పర్లేదు. ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుండి కొంచెం తీసుకుని రౌండ్గా చేసుకుని ఫ్లాట్గా పట్టుకోవాలి. సైడ్స్కి క్రాక్స్ వస్తుంటే చేతితో అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులను వేసి లైట్గా ప్రెస్ చేయాలి. మీ దగ్గర షార్ప్గా ఉన్న బాటిల్ క్యాప్ను కానీ ఏదైనా గిన్నెను కానీ కుకీ కటర్తో కానీ ఇలా మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని 350 ఫారెన్హీట్ లేదా 170 సెల్సియస్ వద్ద ప్రీహీటెడ్ అవన్లో 10 to 12 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు స్టవ్పై కుక్ చేయాలనుకుంటే 1 గిన్నెలో అడుగును శాండ్ను కానీ ఉప్పును కానీ వేసి ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ డోస్ను 1 ప్లేట్లో కొంచెం దూరంగా పెట్టి బేక్ చేసుకోవాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో అడుగున శాండ్ను కానీ ఉప్పును కానీ వేసి 5 మినిట్స్ వేడి చేసి ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ రాసి ఒక్కో బిస్కెట్ను ఇడ్లీ గుంటలో పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మంచి కలర్కి రాగానే తీసి రూమ్ టెంపరేచర్కి రాని తీయగానే కాస్త మెత్తగా అనిపిస్తాయి, చల్లారాక క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ గుడ్ డే బిస్కెట్స్ రెడీ.